వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఇంట్లో అందరూ ఎలా ఉన్నారు అందరినీ అడిగానని చెప్పండి ఈ రోజు వచ్చేసి నేను మన కాకినాడలో మరొక ఇండిపెండెంట్ హౌస్ అనేది సేల్ కుందనమాట ఇది కూడా న్యూ బిల్డింగ్ టూ బీహెచ్కే ఫుల్ ఫర్నిచర్ అనమాట సో ఇక్కడ అవుట్ సైడ్ లుక్ అయితే మీరు చూడొచ్చు వీడియోని కంప్లీట్గా చూసే ముందు మీరు మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసేయండి మరెన్నో యూస్ఫుల్ వీడియోస్ని మీరు మిస్ అవకుండా ఉండడానికి బెల్ పైన కూడా క్లిక్ చేయండి అండ్ కుదిరితే మీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మర్చిపోకండి సో ఇదనమాట మొత్తానికి అయితే మనకి ఎంట్రన్స్ వచ్చేసి సూపర్గా ఉంది ఫ్లోరింగ్ టైల్స్ కూడా మీరు చూడవచ్చు అవుట్ సైడ్ లుక్ అనేది గేట్ ఓపెన్ చేయగానే మనకి ఈ విధంగా సీలింగ్ వచ్చేసి ఆల్టెక్ అయితే ఇలా వచ్చిందనమాట సో మీకు బెస్ట్ హౌసెస్ కావాలి ఇంకా మోర్ హౌసెస్ అనేది చూడాలనుకుని కొనాలనుకున్నా కూడా అంటే ఇది ఓన్లీ కొనడానికి కాదు ఎవరైనా ఇల్లు కట్టుకోవాలి అనుకున్నా కూడా వాళ్ళకి ప్లానింగ్స్ అనేది చాలా యూజ్ అవుతుంది అంటే ఈ ఈ హౌస్ ఎలా కట్టారు ఏంటి అనేది మీకు చూస్తే ఐడియా వస్తుంది కదా వాళ్ళు వాడే డోర్స్ కానీ లేదంటే కిచెన్స్ కానీ బెడ్రూమ్స్ కానీ ఎవ్రీథింగ్ మీరు ఒక ప్లానింగ్ కూడా చేసుకోవచ్చు అనమాట సో ఈ హౌస్ అయితే నార్త్ ఫేసింగ్ హౌస్ ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో ఇచ్చేస్తాను వీడియో కంప్లీట్గా చూడాలి మరి కంప్లీట్గా చూస్తేనే మీకు కంప్లీట్ డీటెయిల్స్ విత్ ప్రైస్తో పాటు తెలుస్తుంది అనమాట ఓకేనా సో ఇక్కడ మనకి ఇటు సైడ్ వచ్చేసి ఈ విధంగా వచ్చింది ఇది నార్త్ ఫేసింగ్ హౌస్ కదా ఎంట్రన్స్ చూస్తారు కదా సో బయట స్టెప్స్ కింద మనకి కామన్ బాత్రూమ్ అయితే వచ్చిందనమాట ఫైనలీ లుక్ అయితే సూపర్ ఉంది అండ్ లివింగ్ రూమ్ అయితే మీరు చూడొచ్చు ఆల్ టెక్ అంతా కూడా ఎల్లో అండ్ వైట్ వైట్ బ్రౌన్ కలర్ కాంబినేషన్ అయితే ఇచ్చేసారు అండ్ షో లైట్స్ కూడా ఉన్నాయన్నమాట అండ్ ఇక్కడ మళ్ళీ మీకు ఒక ఎంట్రన్స్ డోర్ కూడా ఇచ్చేశారు సో ఇక్కడ మీకు లివింగ్ రూమ్లో ఫ్లోరింగ్ టైల్స్ కూడా చూడవచ్చు సో ఇక్కడ టీవీ యూనిట్ చూడండి చాలా పెద్దగా ఇచ్చారు కదా చాలా బాగుంది అండ్ ఏదో ఒక హోమ్ థియేటర్ లాగా అంటే ఇంట్లోనే ఒక థియేటర్ అంత ఫీలింగ్ ఉందనమాట ఈ టీవీ యూనిట్ చూస్తేనే ఫీలింగ్ అలా వస్తుంది కదా సో మీకు ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్లో చెప్పండి ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి అనేది కూడా మీ సజెషన్స్ అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పొచ్చు సో దాని ప్రకారం నేను వీడియోస్ కూడా చేస్తాను ఓకే దెన్ నెక్స్ట్ వచ్చేసి మొత్తానికి టీవీ యూనిట్ అయితే ఇలా వచ్చింది అండ్ లివింగ్ రూమ్ అంతా కూడా మీరు చూసారు కదా సో బెడ్రూమ్స్ కిచెన్ కూడా ఎలా ఉందో చూపించేస్తాను అండ్ ఇది వచ్చేసి మనకి నూట ఎనభై మూడు గజాల్లో అయితే కట్టారనమాట నార్త్ ఫేసింగ్ హౌస్ అండ్ కొలతలు వచ్చేసి థర్టీ త్రీ ఇంటూ థర్టీ ఫైవ్ ఇంత ఇదే నాకు తెలిసి ఇది వచ్చేసి మనకి రాయడుపాలెంలో ఉంది ఎగ్జాక్ట్ లొకేషన్ కావాలి అంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి అండ్ ఇక్కడ మనకి ఇటు నుంచి ఇటు అటు మనకి టీవీ యూనిట్కి ఆపోజిట్ డైరెక్షన్స్లో బెడ్రూమ్స్ వచ్చాయన్నమాట సో సీలింగ్ కూడా సూపర్గా డిజైన్ చేస్తారు చూడండి ఆల్టెక్ అంతా కూడా కలర్ కాంబినేషన్ చాలా బాగుంది కదా సో దీంట్లో వాడ్రోబ్స్ అయితే ఇలా వచ్చేసాయి మనకి అండ్ ఇక్కడ మనకి రాయల్ పెయింట్ కూడా ఇచ్చారు ఒక వాల్ కి అండ్ ఇక్కడ విండో అయితే ఇలా వచ్చేసరి టూ విండోస్ అయితే వచ్చాయి వెంటిలేషన్ కూడా చాలా బాగుంటుంది అండ్ ఫైనల్లీ కబోర్డ్స్ కూడా మీరు చూసేయొచ్చు చాలా స్టోరేజ్ చేసుకునేలాగా హ్యాంగర్స్ అవన్నీ కూడా ఉన్నాయి అండ్ ఇంతకుముందు ఆల్రెడీ కొన్ని హౌసెస్ అయితే నేను షేర్ చేశాను అవి సేల్కి సేల్ కనే పెట్టాను ప్రజెంట్ ఉన్నాయా లేదా అనేది మన నాకు తెలీదు మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడొచ్చు చూసి ఒకవేళ కాంటాక్ట్ చేస్తే అవైలబుల్ ఉన్నాయా లేదో కూడా చెప్తారనమాట సో నెక్స్ట్ వచ్చేసి ఈ బెడ్రూమ్లో ఇక్కడ మనకి బాత్రూమ్ అయితే ఆపోజిట్ డైరెక్షన్ వచ్చింది కబోర్డ్స్కి పక్కనే మళ్ళీ మనకు ఒక డ్రెస్సింగ్ టేబుల్ టైపు మిర్రర్ ఇచ్చారు చూసారా సో బాత్రూమ్ చూసారు కదా షవర్ ఇవన్నీ కూడా మీకు ఇచ్చేసారు అండ్ టైల్స్ కూడా చాలా బాగున్నాయి కంప్లీట్ బాత్రూమ్ అయితే ఇదన్నమాట సో ఇంకా ఈ హౌస్ చెప్పాను కదా మనకి రాయర్ ఉంది అండ్ నార్త్ ఫేసింగ్ హౌస్ నో నూట ఎనభై మూడు గజల్లో కట్టారు కొలతలు వచ్చేసి థర్టీ త్రీ ఇంటూ థర్టీ ఫైవ్ అనమాట చాలామంది కంప్లీట్గా డీటెయిల్స్ చెప్పినా కూడా నన్ను కామెంట్లో మళ్ళీ అడుగుతున్నారు చెప్పినవే మీరు అడిగితే నేను మళ్ళీ మీకు రిప్లై ఇవ్వను అది మీరు ఏమనుకున్నా నాకు ఏం పర్వాలేదు ఎందుకంటే నేను ఇంత కష్టపడి వీడియో చేసి మీకు వీడియో పెట్టినప్పుడు మీరు వీడియో కంప్లీట్గా చూడకుండా నన్ను డీటెయిల్స్ వచ్చి కామెంట్లో అడిగితే నేను ఏం చేయలేను సో అదనమాట నెక్స్ట్ సెకండ్ బెడ్రూమ్ వచ్చేసి ఈ విధంగా వచ్చేసింది అండ్ ఇక్కడ మీరు బోర్డ్స్ కూడా చూడవచ్చు సో ఇక్కడ మనకి రాయల్ పెయింట్ వచ్చేసి పింక్ కలర్ థీమ్ అయితే ఇచ్చారు అండ్ ఫైనల్లీ సెకండ్ బెడ్రూమ్ వచ్చేసి ఇదనమాట సో వెంటిలేషన్ పరంగా అండ్ మొత్తం బెడ్రూమ్స్ అవన్నీ కూడా చాలా బాగున్నాయి ఇందులో కూడా అటాచ్డ్ బాత్రూమ్ చాలా పెద్దగా ఇచ్చారు కదా సో షవర్తో పాటు ఇచ్చేసారు మనకి అండ్ మొత్తం కంప్లీట్ టైల్స్ కానీ ఇవంతా కూడా మీరు నేను మొత్తం కంప్లీట్ హౌస్ అయితే మీతో షేర్ చేస్తున్నాను చాలామంది లొకేషన్ షేర్ చేయమని అడుగుతున్నారు సో లొకేషన్ షేర్ చేయడం అంటే నేను వీడియోలో కంప్లీట్ మీకు అడ్రస్ ఇచ్చేసాను అండ్ కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా ఇచ్చాను కాబట్టి అంతకు మించి ఇంకా లొకేషన్ షేర్ చేయడం అంటే నేను ఎప్పుడూ అక్కడ అంటే షేర్ చేయడానికి అలా అవ్వదు కదా సో నా నా వరకు అవ్వదు అనమాట దెన్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి ఈ విధంగా రూమ్ అయితే వచ్చేసింది చూడండి రూమ్ కూడా చాలా కొంచెం స్పేస్ ఎక్కువగానే ఉంది ఫైనల్లీ ఇంకా కిచెన్ అనమాట పవర్ పోయింది నేను వెళ్ళినప్పుడే సో అందువలన లైట్స్ ఆన్ చేయడానికి లేదనమాట అండ్ ఫైనల్లీ కంప్లీట్గా మనకి పింక్ అండ్ ఫ్లవర్స్ కాంబినేషన్లో మనకు వచ్చింది చూడండి చాలా బాగుంది కిచెన్ కౌంటర్ టాప్ కానీ ఇదంతా కూడా పెద్దగానే ఉంది అండ్ మనకి ఇక్కడ ఒక విండో కూడా వచ్చేసింది అనమాట కంప్లీట్ వాష్ బేసిన్ ఇదంతా కూడా మీరు చూడవచ్చు అండ్ మోడలర్ కిచెన్ ఆబ్వియస్లీ ఇంకా మోడలర్ కిచెన్ ఎలా ఉంటుందో మీకు తెలుసు కదా ర్యాక్స్ ఉంటాయి మొత్తం కంప్లీట్గా మనకి లోపలికి పెట్టేసుకునేలాగా ఐటమ్స్ అన్నీ ఇక్కడ మాత్రం షోయింగ్కి అంటే ఒకే థీమ్ ఉన్న కంటైనర్స్ పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది అనమాట అండ్ ఇంకా కబోర్డ్స్ అయితే మాత్రం చాలా బాగున్నాయి చాలా వెయిట్ ఉన్నాయి అనమాట అవి ఓపెన్ చేస్తుంటే చాలా బరువు కూడా ఉన్నాయన్నమాట క్వాలిటీ కూడా చాలా బాగుంది డైరెక్ట్లీ విజిట్ చేసి మీకు చెప్తున్నాను కాబట్టి తెలుస్తుంది లేదంటే నాకు కూడా తెలియదు కదా సో అదనమాట అండ్ పైన కూడా మనకి స్టోరేజ్ కోసం పెద్దగా కబోర్డ్స్ అయితే ఇచ్చేసారు అండ్ ఇటు మనం గ్రైండర్స్ కానీ మిక్సీ పర్పస్ కానీ అలా కూడా పెట్టుకోవచ్చు అనమాట ఇక్కడ ఒక చిన్ని కౌంటర్ టాప్ అయితే వచ్చింది ఇంకా కిచెన్లో ఒక ఎంట్రన్స్ డెఫినెట్లీ ఉంటుంది కదా సో ఇక్కడ వాష్ ఏరియా అనమాట అంటే మనం వాషింగ్ మెషిన్ అలా ఇక్కడ ఫిట్టింగ్ చేసుకునేలాగా ఇచ్చారు ఇది చాలా బాగుంది వాష్ ఏరియా పాయింట్ కూడా సూపర్ ఉంది ఇది వాటి వీడియో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని వీడియో లైక్ షేర్ చేసి కామెంట్ కూడా చేస్తారని అనుకుంటున్నాను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాషింగ్ అండ్ కీప్ వాషింగ్ మై ఛానల్